కరోనా కాలంలో కూడా వరుసపెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్న జగన్ ప్రభుత్వం తాజాగా మహిళల కోసం మరో పథకాన్ని ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో నేడు ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 2,35,873 మంది లబ్ధిదారులకు 15,000 రూపాయల చొప్పున 354 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇదిలా ఉంటే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల జాబితాలో పేర్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి ఆ తర్వాత ఆమోదించి జూలై నెలలో ఇదే రోజున వారికి కూడా తప్పనిసరిగా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ 13 నెలల పాలనలో సుమారు 3.98 కోట్ల మందికి దాదాపు 43,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేశామన్నారు. ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే నగదు జమ చేశామని తెలిపారు. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి సంక్షేమ పథకాల ద్వారా 23 లక్షలకు పైగా కాపు సామాజిక వర్గ లబ్ధిదారులకు 4,770 కోట్లు ఇచ్చామన్నారు.